ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల మీదే తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎత్తులను చిత్తు చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో సంతోషం మొదలైందని, ప్రజలకు కేసీఆర్ విముక్త తెలంగాణను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను విన్న తర్వాత కేసీఆర్ కనిపించకుండా పోయారని, కాంగ్రెస్ హామీలను చూసి చలి జ్వరం పట్టుకుందని అన్నారు. ప్రజా తీర్పు ఇప్పటికే డిసైడ్ అయిపోయిందని, ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాల్సిన పని లేదని, ఇక రెస్ట్ తీసుకోవచ్చని ఎద్దేవా చేశారు. డిసెంబర్ నెలలో తెలంగాణలో ఒక అద్భుతం జరగబోతోందని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నాడని ఎత్తుకాల్సిన పని లేదు. నేను కూడా వారికి, వారు సీనియర్ ప్రజాప్రతినిధిగా దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇక వారు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఇక ముందు వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్నికల తేదీ ఖాయమైపోయింది, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. అంటే డిసెంబర్ నెలలో 14 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది. ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే. ఎన్ని అవాంతరాలు వచ్చినా అమలు చేసి తీర్థం డిసెంబర్ 9, 2023 నాడు ఈ 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం పెడుతుంది. డిసెంబర్ 9, 2023 నాడు మళ్ళీ అద్భుతం జరగబోతుంది. మిరకల్ మంత్ ఏదైతే డిసెంబర్ ఉందో మళ్ళీ మిరకల్ జరగబోతుంది. యేసు ప్రభు ఆశీర్వాదంతో విజయదశమి నుంచి మా పోరాటాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రానికి పట్టిన చీడను పీడను వదిలించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు. తొందరలోనే ఈ ప్రజలకు మేలు జరగబోతుంది. మేము ప్రత్యక్షంగా ఇందులో భాగస్వాములం అవ్వడం మా జన్మ ధన్యమైనట్టే. ఈ ఎన్నికల్లో కూడా, ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి అసెంబ్లీలో పోటీ చేస్తే కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్ గెలవకుండా ఆపాలంటే ఎన్నికలలో ఇద్దరు వేరువేరుగా పోటీ చేయాలా, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని వాళ్ళు ఈరోజు ప్రణాళికలు చేసిర్రు. ఏముందని వస్తుండే ప్రధానమంత్రి రోజు ఇడిచి రోజు వస్తుంది తెలంగాణకి. ఏముంది తెలంగాణ బీజేపీ డిపాజిట్లు వస్తాయా? మరి డిపాజిట్లు రాదు అంటే ప్రధానమంత్రి అమిత్ షా.